गुड मॉर्निंग विष्णु अन्ना, सर गुड मॉर्निंग सर वेरी गुड मॉर्निंग, वेरी गुड मॉर्निंग। सर सर లేదన్నా ఈ రోజు డ్యూటీ లేదు సార్ వెళ్తాను వెళ్తారా? ఓకే వెళ్తాను క్లాస్ అయిపోయిన వెంటనే ఓకే వెళ్ళిపోతాను ఓకే ఓకే సార్ 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 ఎట్లా ఏమన్నా నిన్న చెప్పి నువ్వు క్లాస్ ఏమన్నా చేస్తావా ప్రాక్టికల్? చేస్తాను సార్ 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 ప్రాక్టికల్ చేస్తాను సార్ ప్రాక్టికల్ చేస్తేనే మనకి హ్యాపీ. చేశాను బుక్ లో కూడా నీట్ గా రాసుకున్నాను సార్ ఓకే ఓకే సార్ సార్ మళ్ళీ 10 to 11 క్లాస్ ఉంది సార్ మీకు ఇట్లా కంటిన్యూషన్ ఉంది అన్న నాకు. సార్ సార్ నేను నా ఉద్దేశం ఏంటంటే సార్ సార్ ఇండివిజువల్ గా ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్క బ్యాచ్ ఒక 10-10 మందితో, సార్ సార్ కానీ రిజల్ట్ ఇవ్వాల, సార్ సార్ రిజల్ట్ లేకుండా చేయకూడదు పని అనేది తాపత్రయం. అవును సార్ అండ్ ఇంచుమించు అన్ని అన్ని అంటే అన్ని 1 అవర్స్ కూడా కొద్దిగా జన వచ్చారు సార్ స్టూడెంట్స్ నిదాన అదే స్టెప్ బై స్టెప్ పోతా అన్నాను. ఇప్పుడు మీ దాంట్లో 6 మంది ఉన్నారు, సార్ సార్ ఇంకొక 4 మంచోళ్ళు తగిలితే సార్ నేను రద్దీ బిద్ది పెట్టును. అదే సార్ నా బ్యాచ్కి 10 మంది సార్ సార్ అంతకుమించి ఉండకూడదు. ఏం నేర్చుకున్నా గీర్చుకున్నా మీరే బాగా డెవలప్ అవ్వాలా. అంతే సార్ 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 సరే, మళ్ళీ ఇంకొక బ్యాచ్ కావాలంటే ఇదే టైంకి వేరే బ్యాచ్ తీసుకొని వాళ్ళను కూడా అట్లా వాళ్ళు 10 మంది ఇప్పుడు వాళ్ళు సార్ 11, 12 ఒకటి ఉంది కదా వాళ్ళు లేడీస్ మొత్తం లేడీసే వాళ్ళు లేడీస్ సార్ లేడీస్ సార్ ఒక్కొక్క వాళ్ళు అక్కడ ఫుల్ స్ట్రెంత్ ఏమో సార్ అంత వాళ్ళు బాగున్నారు, వాళ్ళు వాళ్ళు బాగున్నారు, ఒక 10-15 మంది ఉన్నారు. వాళ్ళకి ఇదే క్లాస్ అవుతుంది సార్ ఇలాంటిది కాదు, వాళ్ళు కొంచెం పాతవి గ్రామర్ అవి ఇవి నేర్పిస్తున్నాను, అవి అయిపోగొట్టిన తర్వాత మళ్ళీ ఇట్లాంటి క్లాస్ కాదు. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ ఇది, ఇది గ్రామర్ సంబంధం లేకుండా స్పోకెన్ ఇంగ్లీష్ ఇది, స్పోకెన్ ఇంగ్లీష్ సార్ సార్ ఇది గ్రామర్ సంబంధం కాదు. అదే సార్ నాకేమంటే 10 మంది 10 మందితోనే ఉంటే ఏమైతుందంటే క్లారిటీ ఉంటది, క్లారిటీ ఉంటుంది సార్ ఏం నేర్చుకుంటున్నాము. 10 మంది ఎగ్జాక్ట్, అది మళ్ళీ అంత మళ్ళీ దానికంటే తక్కువ అంటే నాకేం గిట్టుబాటు కాదు. అంతే అంతే సార్ అర్థమైందా? నాకేం రాదు కాబట్టి నాకు నా విషయం పక్కన పెడితే గనక మీకు కూడా ఎక్కువ మంది ఉండేసరికి ఏమైపోద్ది అంటే క్లారిటీ ఉండదు. 10 మంది అనుకో, మనది ఒక చిన్న ఏదైనా మాట్లాడాలని కంపల్సరీ, దాంట్లో ఒక 4 మౌనంగా ఉండే వాళ్ళు ఉంటారు, 6 మంది అన్న మాట్లాడుతుంటారు, ఆ 4 మందిని చూసి ఇంకో 4 బాగుపడతారు అంతే. అవును సార్ అవును సార్. అందరు మౌనంగా ఉంటే వర్కౌట్ కాదు. గుడ్ మార్నింగ్ సార్. అట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఎవ్రీ వన్ విల్ బికమ్ వెరీ కింగ్స్, అదే వాళ్ళు వాళ్ళు కింగ్లు అయిపోతారు అనమాట. ఎందుకంటే వేరే వాళ్ళు ఉండరు, వేరే వాళ్ళు ఉంటారు సార్, వేరే వాళ్ళు ఉండరు, 10 మంది ఉంటారు కాబట్టి ఒకరోజు కాకపోతే ఒకరోజు నోరు తెరుస్తారు, ఒకరోజు కాకపోతే వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇస్తాము. సో ఒక 6 నెలలు కనుక అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమైపోతుంది అంటే వాళ్ళకు ఒక స్ట్రెంగ్త్ అనేది వచ్చేస్తుంది, వద్దన్నా వచ్చేస్తుంది. అలాగా సార్ నాగేశ్వరరావు సార్ వచ్చండి అయ్యారు. వచ్చాను రాండి రాండి నాగేశ్వరన్నా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. కాదు నిన్నేం అంతసేపు తనకలాడిస్తావి? అది ఏమైందంటే వాయిస్ రావట్లా, మీది వాయిస్ రావట్లేదండి. మీ వాయిస్ మాకు వస్తుంది, వస్తుంది మంచి కామెడీ పుట్టేసి నిన్న ఒక 5 నిమిషాలు. గుడ్ మార్నింగ్ రావాలి, గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. సరే ఇంకొక 2 నిమిషాలు చూద్దాము, వీళ్ళు ఎవరెవరు వస్తారు, ఇంకా టైం అయితే కాలేదు. ఇట్లా మెయింటైన్ చేయండి అంతే, తొందరగానే ఒక 10 నిమిషాలు ముందుగానే వచ్చేయడం వల్ల సార్. గుడ్ మార్నింగ్ సార్ నాగేశ్వరరావు సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బట్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాహుల్. గుడ్ మార్నింగ్ రాహుల్. గుడ్ మార్నింగ్. బట్ ఆఫ్ యూ. హాయ్ రాహుల్. హలో దాదయ్య. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దాదయ్య. వెరీ గుడ్ మార్నింగ్ దాదయ్య. సార్ చెప్పండి. రాత్రి నెట్ బాగా మీకు ఇబ్బంది పెట్టినట్టు ఉంది. అది వాయిస్ కట్ అయిపోయిందండి మొత్తం, వాయిస్ రావట్లా, వాయిస్ అక్కడ పట్ల
ఏం చేద్దాం మరి వాయిస్ రాలేదండి వస్తున్నాం లైట్ చిన్నగా వస్తుందన్నమాట వినపట్ల మీ వాయిస్ మాత్రం చాలా స్పీడ్ గా వస్తుంది కదా నేను నాది కూడా వినపడతలేదేమో అని అనిసార్లు చెప్పాను అనమాట వాయిస్ పెరిగిపోతుంది అదే నేను నాది కూడా వినపడతలేదేమో అని నాకు అనుమానం వచ్చింది అండి అనుమానం వచ్చి కామెడీ అయింది కామెడీ అయింది అదే అండి ఏం చేద్దాం మరి ఓకే సార్ అయితే మనం సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడుక్కుందామా కనుక్కుందామండి హాయ్ హలో మై నేమ్ ఈజ్ నాగేశ్వరరావు ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ I am from Hyderabad. Sir, chapter. I am Tyler. Okay. Boomer. Sir. Here go to Adagandai. Right. ఈ చందులాలు ఏంటి పరిస్థితి? మా రవి సార్ ఏం పరిస్థితి? నిన్న మీరు చెప్పింది ఏం చేసినారు? నాకు కొంచెం క్లారిటీ కావాలి. ముగ్గురు చదివాం సార్. హాయ్ హలో హలో అది అది టైం వచ్చినప్పుడు మీరే మాట్లాడుకుంటారు, అది పెద్ద ఇష్యూ. ఓకేనా? అది చెప్పేది కాదు, అదేం క్లాస్ కాదు. కానీ ఎవరైనా హాయ్ అంటే మనం హలో అనడం, ఎవరైనా హలో అంటే మనం హాయ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, క్లాస్కి పోయేటప్పుడు గుడ్ నైట్, గుడ్ నైట్, బై బై. ఈ విధంగా మనం మాట్లాడుకుంటాము, అది పెద్ద ఇష్యూ కాదు, జనరల్ థింగ్స్ అవి. ఓకే, తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పుకోవడము చాలా ఇంపార్టెంట్ థింగ్. అది ఈ రోజు మనం ఎక్కువగా ఈ రోజు ఆ ప్రాక్టీసే ఎక్కువ చేస్తున్నాము. ఓకే, ఒక సెకండ్. నమస్కారం, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, రెడీ, వీఆర్ రెడీ ఫర్ యూ. యా యూ ప్లీజ్ కమ్. రైట్. ఓకే, నమస్కారం, వస్తున్నాడు. తర్వాత మన రవి సార్కి కాల్ చేద్దాము. రాహుల్ వెనక సౌండ్స్ వచ్చినప్పుడు బంద్ చేసుకుంటుండు. ఓకే, నాగేశ్వర సార్ చెప్పండి సార్. నిన్న మీరు ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ మీరే స్టార్ట్ చేయాలి మరి. అది ఇంట్రడక్షన్, సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఓకే సార్. హలో హలో రాహుల్. హలో రాహుల్, ఇక్కడ ఇక్కడ నాగేశ్వర అన్న, ఇక్కడ నలుగురు ఉన్నారు, నలుగురు ఐదు మంది ఉన్నాము. ఓకే, ఇక్కడ మీరేం చేయాలంటే ఫస్ట్ ఎవరికైనా మన గురించి మనం ఇంట్రడక్షన్ చేసుకోవాలంటే హలో ఎవరిబడి, గుడ్ మార్నింగ్ ఆల్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్, గుడ్ ఈవినింగ్ ఆల్ అని అప్పుడు నీ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయి. సమాన్ కమాన్ చందులాల్, వెల్కమ్. హలో ఎవరిబడి, గుడ్ మార్నింగ్,
చందులాల్ రాహుల్ అండ్ ముగ్గురే ఉన్నారండి. చాలండి, నో ప్రాబ్లం. చెప్పండి చెప్పండి. అంతే, ఇట్లా పేర్లు పేర్లు చెప్పకుండా నాగేశ్వరరావు గారు, ఇట్లా పేర్లు పేర్లు చెప్పకుండా మనం ఏమంటాం, హలో గుడ్ మార్నింగ్ ఆల్, గుడ్ మార్నింగ్, వన్ అండ్ ఆల్ అని కూడా అంటారు. వన్ అండ్ ఆల్ అంటే అందరు అని. రైట్, వెరీ గుడ్. మై నేమ్ ఇస్ నాగేశ్వరరావు. ఐ ఆమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇప్పుడు ఇంకోటి నాగేశ్వరరావు గారు, ఫస్ట్ కదా నేను మళ్ళీ చెప్పిస్తున్నా, ట్రైనింగ్ కాబట్టి నిదానంగా చెప్పిస్తా. ఎప్పుడైనా సరే రిపీటెడ్ కి వెళ్ళొద్దు, గుర్తుపెట్టుకో. మనం మాట్లాడేటప్పుడు రిపీటెడ్ కి వెళ్ళకూడదు, అంటే సెకండ్ టైం రిపీట్ చేయడానికి ప్రయత్నించొద్దు. ఓకే ఓకే సార్, అర్థమైందా? మనము ఒక్కసారి మాట తూట అంతే, ఒక్కసారి వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ బాణం వెనక్కి రాదు, తూట వెనక్కి రాదు కదా, అట్లా. రైట్, వెరీ గుడ్. మై నేమ్ ఇస్ నాగేశ్వరరావు. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. I am doing work in Hyderabad. First nunchi ra, nice rao. First nunchi ra, first nunchi ra. Malli ra, yen kaadu. Okay sir. My name is Nageswar Rao. Undu undu, first. Hello, good morning everybody. Hello. నీ సైకిల్ ఎప్పుడు ఒకటే ఉండాలి. ఇంకా నువ్వు ఎప్పుడైనా బెల్లు బెల్లు స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సిందే. రైట్. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ దాదయ్య. రాహుల్, అడ్డమే రావద్దులే నాన్న, కొంచెం ఉండు. హలో హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మై నేమ్ ఈస్ నాగేశ్వరరావు. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐఎమ్ డూయింగ్ వర్క్ ఇన్ హైదరాబాద్. టైలర్. I am a tailor. Hey, tailor. I am a tailor. చెప్పేటప్పుడు ఇప్పుడు చూడండి నాగేశ్వరరావు గారు అన్న క్లాస్ దగ్గర అంతుంది. ఓయ్, ఒక్క నిమిషము. రైట్, నాగేశ్వరరావు అన్న బాగిను, అందరు వినండి. ఫస్ట్ హలో, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. హాయ్ ఫ్రెండ్స్, హలో, హౌ డు యూ డూ, ఎలా ఉన్నారు? ఇదంతా ఒక స్టెప్, ఇది బాగినండి, అందరు వినండి. చందు బాగిను. హలో, గుడ్ మార్నింగ్ ఎవరిబడి, గుడ్ మార్నింగ్ ఆల్, హౌ ఆర్ యూ, హౌ డు యూ డూ, ఇవన్నీ కూడా పలకరింపులు. ఫస్ట్ స్టెప్ అయిపోవాలి. రెండవది, దిస్ ఈజ్ అని చెప్పు. ఐఆమ్, మై నేమ్ ఈజ్ కన్నా దిస్ ఈజ్ అని చెప్పు, చాలా బాగుంటది. ఓకేనా? ఎస్, దిస్ ఈజ్ నాగేశ్వరరావు. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడ నీ పేరు చెప్పుకోవడము, నీ ఊరు పేరు చెప్పడం. దిస్ ఈజ్ నాగేశ్వరరావు, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. తర్వాత నువ్వు చదువుతుంటే చదువు గురించి చెప్పు, లేదు పని చేస్తున్నావు అంటే పని చేసే దాని గురించి చెప్పు. ఓకే, థర్డ్ స్టెప్ అన్నమాట. ఓకే, ఫస్ట్ ఊరు, మన పేరు, తర్వాత ఊరు, తర్వాత మనం ఏం పని చేస్తున్నాం. ఓకేనా? ఎస్ ఎస్. ఇప్పుడు ఐఎమ్ ఏ టైలర్ అని చెప్పు. ఐఎమ్ ఏ టైలర్. ఐఎమ్ ఏ టైలర్. ఆ విధంగా. ఓకే, మూడు స్టెప్పులు క్లియర్ గా చెప్పు. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయి. నాగేశ్వర అన్న స్టార్ట్. హలో, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. హలో, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. గుడ్ మార్నింగ్ ఆల్, హౌ డు యూ డూ, హౌ ఆర్ యూ ఆల్. అన్ని మాట్లాడొచ్చు నాగేశ్వరరావు, అన్ని మాట్లాడొచ్చు, అన్ని హ్యాపీగా విజ పూలు చల్లుతాం చూడు, అట్లా చెల్లు. హలో, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. గుడ్ మార్నింగ్ ఆల్, వాట్ అబౌట్ యూ, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, వాట్ అబౌట్ యూ కాదు, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, వాట్ అబౌట్, వద్దు, అది వాళ్ళు చెప్పుకోవాలా, అది వాళ్ళు చెప్పుకోవాలి, అవసరం లా. హౌ ఆర్ యూ ఆల్, ఎలా ఉన్నారు, ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ ఆల్, హౌ ఆర్ యూ ఆల్, దిస్ ఈజ్ అని అప్పుడు లేపు. ఇంకా నీ గురించి నువ్వు లేపుకో. దిస్ ఈజ్ మై నేమ్ ఈజ్ నాగేశ్వరరావు. మై నేమ్ ఈజ్ కన్నా దిస్ ఈజ్ చెప్పు నాగేశ్వరరావు. దిస్ ఈజ్ నాగేశ్వరరావు. అవును, దిస్ ఈజ్ నాగేశ్వరరావు. అవును, ఐఎమ్ ఫ్రమ్ ఇన్ హైదరాబాద్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, దట్స్ ఇట్. మళ్ళీ ఫ్రమ్ ఇన్ అనకూడదు. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్.
మై హాబీ సార్ అని కొంచెం హాబీస్ గురించి చెప్పుకో. మై హాబీ సార్ మై హాబిట్స్ ఆర్ వాచింగ్ టీవీ, వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, డూయింగ్ స్మాల్ వర్క్స్ అట్ హోమ్, లర్నింగ్ ఇంగ్లీష్. లర్నింగ్ ఇంగ్లీష్ ఇది ఆల్ హాబీస్. అయితే ఒక మూడు చెప్పుకోవాలా, మంచి మూడు చెప్పుకో. ఓకేనా? రైట్. ఇప్పుడు అందరూ అందరూ కూల్ గా ఉండండి. నాగేశ్వరరావు అన్న నువ్వే చెప్పు ఫస్ట్ నుంచి బాగా నీట్ గా. మేము అందీము ఇప్పుడు, మేము అందీము, నువ్వే చెప్పాలా. ఓకే సార్. హలో హలో, హౌ ఆర్ యు ఆల్? హౌ ఆర్ యు ఆల్? హౌ ఆర్ యు ఆల్? హౌ ఆర్ యు? హలో, గుడ్ మార్నింగ్. నీకు అంతగా రాకపోతే హలో గుడ్ మార్నింగ్ ఎవరిబడి. హలో గుడ్ మార్నింగ్ ఎవరిబడి. This is Nageswara. This is Nageswara. Okay. I am from Hyderabad. I am a tailor. My habits are. 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 Habits are. Habits are. My habits are. My habits are. My habits are. My learning English. Learning English. I am doing work. Doing work. Doing small work. Works. Yeah, that's Japanese. Small work. I am. అవన్నొద్దు, ఐ ఆమ్ లో చెప్పకూడదు. నువ్వు ఏం చేస్తావో నీ ఇంట్రెస్ట్ అవి చెప్పేసాయి. సరే, ఇప్పుడు నిదానంగా మళ్ళీ రాసుకో ఒక స్టెప్. నీ నీ విషయాలు నువ్వు రాసుకొని క్లియర్ గా మళ్ళీ చెప్పాలా. ఓకేనా? రైట్. ఇప్పుడు థామస్ అన్నకి ఇద్దాం ఛాన్స్, చూద్దాం అన్న ఏం చెప్తాడు, తన విషయాలు ఎలా చెప్తాడు చూద్దాం. మళ్ళీ మళ్ళీ ఇది ఎట్లా అంటే సర్కిల్ ఉంటది అనమాట, ఒకరైన తర్వాత ఒకరు, ఒకరైన తర్వాత ఒకరు, మళ్ళీ అట్లా వస్తాం. రైట్. అన్న థామస్ అన్న మీరు చెప్పండి. ఓకే సార్. ఓకే సార్. హలో గుడ్ మార్నింగ్ ఎవరిబడి, ఐ ఆమ్, దిస్ ఈజ్ థామస్ బాబు. ఐ ఆమ్ ఫ్రమ్ అన్నవరం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఐ ఆమ్ వర్కింగ్ ఫార్మర్. దిస్ ఈజ్ మై బయోడేటా. యా, ఆఫ్టర్ దట్ యు ప్లీజ్ గివ్ మీ యువర్ హాబీస్. ఏదన్నా గానీ హాబీస్ చెప్పండి. హాబీస్ హాబీస్ రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ టీవీ. యా, రీడింగ్ బుక్స్ అండ్ వాచ్, ఐ వాచ్ టీవీ. ఓకే, వాచింగ్ టీవీ అనేసాయి. రైట్. ఓకే అన్నయ్య, మరొకసారి ఫస్ట్ నుంచి. హలో హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, దిస్ ఈస్ థామస్ బాబు. ఐ ఆమ్ ఫ్రమ్ అన్నవరం. ఐ ఆమ్ వర్కింగ్ ఫార్మర్. యాజ్ ఎ ఫార్మర్. ఐ ఆమ్ వర్కింగ్ యాజ్ ఎ ఫార్మర్. ఐ ఆమ్ వర్కింగ్ యాజ్ ఎ ఫార్మర్. మై హ్యాబిట్స్ రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ టీవీ. ఓకే, ఇక్కడ థామస్ అన్న, టు బి ఫ్రాంక్, ఏదైనా పాయింట్స్ చెప్తుంటాం కదా, అది మీరు మీ మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, అది ఒకటిన మీరు మాట్లాడేటప్పుడు గంభీరత్వం ఉంది అంటే ఏమి, ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మనకు కావాల్సింది చిన్న స్మైల్, ప్రేమ, లవ్, అఫెక్షన్, ఇవన్నీ ఉండాలి. ఓకే, ఇప్పుడు మీరు చెప్తుండేదంతా ఎలా ఉందంటే మీ గురించి మీరు ఏదో ఒక పేపర్ చూసి చదివేసినట్టుగా ఉంది. నాకు అది వద్దు. ప్రేమతో చెప్పు, నువ్వెవరు, ఏం కథ, ఎవరి నుంచి వచ్చినావు, నీ నీ కథ ఏమి, నీకు ఒక హ్యాబీస్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్తున్నావు. ఓకేనా? ఎస్, కమాన్. ఇప్పుడు పేపర్ కీపర్ చూడొద్దు, ఫ్రెండ్లీగా మాట్లాడు, రాము సార్ తో మాట్లాడు. ఎస్. హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ థామస్ బాబు. ఐ ఆమ్ ఫ్రమ్ అన్నవరం, ఈస్ట్ గోదావరి. I am working as farmer. I am working as a farmer. As a farmer. I'm working as a farmer. Farmer. Habits. My habits. My hobby, sir. Reading books. My hobby, sir. My hobby, sir. My hobby. Reading books. My hobby, sir. Reading books. Reading books. Watching TV. And watching TV. Watching TV. Very good. ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం చెప్పింది. ఈ వీడియో కావాలంటే నేను మళ్ళీ మీకు స్పాన్సర్ చేస్తాను.
ఈ ఫస్ట్ చెప్పిన దానికి సెకండ్ చెప్పిన దానికి మళ్ళీ వేరియేషన్ వచ్చింది, అంటే 20% ఎక్స్ట్రా వచ్చింది. అర్థమైందా? అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనం ఎంత ప్రేమతో మాట్లాడతాము. ఇంకోటి ఇది గ్రామర్ కాదు. గ్రామర్ అంటే ఏదో నేర్చుకోవడము, బట్టి పట్టడము, ఏదో జరుగుతుంది. ఓకే, సబ్జెక్ట్ కాదు ఇది. ఇది కమ్యూనికేట్. కమ్యూనికేషన్ లో ముఖ్యంగా కావాల్సింది నువ్వు ఏమి చెప్పి చెప్పకపో, నువ్వు మాట్లాడు మాట్లాడకపో ఆనందం కనపడాల ముఖంలో, హ్యాపీనెస్ కనపడాల. అవతలతో నువ్వు ప్రేమతో మాట్లాడుతున్నావా, లేకపోతే ఎందుకు కనపడ్డాడు ఎదుటివాడు, వాడికి ఎందుకు చెప్పాలనే ఫీల్తో మాట్లాడుతున్నావు అని ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, అందరికి చెప్తున్నా. ఓకే, కాబట్టి ఇక్కడ మనం ఏదో భయపడుతూ మాట్లాడాల్సిన అవసరం లేదు. మన గురించి చెప్పుకునే దాంట్లో ఒక 5 పాయింట్లు ఏంటది, అందరికీ ఫస్ట్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్పడం, తర్వాత నేను ఎవరు అని చెప్పుకోవడం, నేను ఎక్కడి నుంచి వచ్చానో చెప్పుకోవడం, ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడితే కనుక నీ ఫ్యామిలీ గురించి కూడా చెప్పుకోవచ్చు. అర్థమైందా? ఐఎమ్ మ్యారీడ్ ఐ హావ్ టూ, మై వైఫ్ నేమ్ ఈజ్ సో అండ్ సో, మై ఐ హావ్ టూ చిల్డ్రన్ అని మీ పిల్లల పేర్లు చెప్పుకోవడం. ఇలా చెప్పడం వల్ల ఏమైపోద్ది అంటే, నీ ఫ్యామిలీ గురించి కూడా నువ్వు మాట్లాడడం, నువ్వు ఏం చేస్తున్నావు చెప్పడం, నీ హాబీస్ గురించి చెప్పడం, ఇవన్నీ కూడా అలవాటుగా వచ్చేస్తుంది మనకు అలా. ఓకేనా? అది ప్రాక్టీస్ చేయాలా. ఓకే, స్టెప్ బై స్టెప్. అదే అనేది ఫస్ట్ స్టెప్ లో మనము 3 విషయాలు చెప్పుకుందాం. ఫస్ట్ అంటే అది బాగా గెలవాల మనం. ఏ విషయము? ఫస్ట్ పేరు చెప్పుకోవడం, మనం ఏం పని చేస్తున్నాం, ఎక్కడి నుంచి వచ్చాము, ఏం పని చేస్తున్నాం, ఈ 3 విషయాలు చెప్పుకుంటాం. నువ్వు వచ్చేస్తే ఆటోమేటిక్ మన ఫ్యామిలీని తీసుకుని వద్దాం. నెక్స్ట్ స్టెప్ అది. ఈ రౌండప్ లో ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్కటి పెరిగించుకుంటూ పోతాం అనమాట. అర్థమైందా? ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్క పెరిగించుకుంటూ పోవడం వల్ల ఏమైపోద్ది అంటే, ఫస్ట్ టైం చెప్పేదానికి, సెకండ్ టైం చెప్పేదానికి, థర్డ్ టైం చెప్పేదానికి, అట్ ది లాస్ట్ వాట్ వీ హ్యావ్ లెర్న్ ఇట్ విల్ బి షోన్ అట్ ది లాస్ట్ ఎండింగ్ లో తెలుస్తుంది మనకు అట్లా. ఓకేనా? ఇది చాలా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. తర్వాత ఆనందంగా చెప్పండి. ఏదైనా కానీ చదివినట్టుగా చెప్పకూడదు, కానీ రాసుకోండి. నేను రాసుకోవద్దని చెప్పట్లా, ప్రాక్టీస్ కోసం రాసుకోండి. రాసుకొని ప్రాక్టీస్ చేసి మళ్ళీ రేపటికన్నా డెవలప్ అవ్వాలి మనం. అర్థమైందా? అది ఇది ప్రతి సోమవారం వస్తుంది. ప్రతి సోమవారం గుర్తుపెట్టుకోండి, ప్రతి సోమవారం వస్తుంది. ఈరోజు మంగళవారం అయిండి వచ్చు, నిన్న చెప్పలేదు, కానీ ఈరోజు మనం కంటిన్యూషన్లో ఉన్నాం కదా. వస్తూ సోమవారం అంతా ఇదే ఉంటుంది. సెల్ఫ్ ఇంట్రడక్షన్ మర్చిపోకుండా ఉండడానికి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎవ్రీడే మనం చెప్పుకోవాలి. అలాగే సోమవారం రోజు మనం చెప్పుకుంటే అది మనకు ప్రతిరోజు అలా గుర్తుండి పోతుంది అనమాట. సరే, ఎనీ హౌ, థ్యాంక్ యూ అన్న. మళ్ళీ రౌండ్లో మళ్ళీ నీకు వస్తుంది ఛాన్స్. ఓకే, ఇప్పుడు విష్ణు అన్నకు ఛాన్స్ ఇద్దాం. విష్ణు అన్న, ప్లీజ్ కమ్ ఆన్, మీరు చెప్పు. హలో ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్. ఐ యామ్ విష్ణు. ఐ యామ్ వర్కింగ్. సార్, ఐ యామ్ విష్ణు. ఐ యామ్ విష్ణు. ఐ యామ్ ఫ్రమ్ సో అండ్ సో. ఐ యామ్ ఫ్రమ్ శ్రీకాకుళం. 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 ఐ యామ్ వర్కింగ్ ఇన్ police department. Very good. I am working in the police department. I am working as an cheppi ni hoda cheppu ni designation cheppu. I working as a police constable. Yes, I am working as a police constable in Srikakulam. Adi my hobbies. My hobbies are book reading. Reading books ano book reading kanna sir, reading books sir, reading books, watching tv and learning English. Yes, very good and learning english, very good. Baa cheppavu. Ippudu malla second stage, baa neat ga ide baa happy ga premato maatladu. Hello everybody, good morning. Sir, I am Vishnu. అంతే సార్. ఐఎమ్ సారొద్దు. ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం. ఐఎమ్ వర్కింగ్ యాజ్ పోలీస్ కానిస్టేబుల్ ఇన్ శ్రీకాకుళం. ఎస్. మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ అండ్ లెర్నింగ్ ఇంగ్లీష్. వెరీ గుడ్. సో మళ్ళీ సెకండ్ రౌండ్ లో మళ్ళీ పికప్ అవ్వాలా. రైట్, వెరీ గుడ్. నౌ రాహుల్, టేక్ యువర్ చాయిస్. మైక్ ఆన్ చేసుకో. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, మై నేమ్ ఇస్ రాహుల్. ఐ యామ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ యామ్ స్టడీయింగ్ BTech. Very good. So
my office is my hobby sar anala hobby sanna kaabatti har anala my office all watching tv and reading books. very good so very good rahul baa cheppavu inkok sa try cheyanana first nunchi cheppu aagoddu ekkada okay good morning everybody this my name is Rahul. I am studying B.Tech. My office is Anagurdu. My office are watching TV and reading books. Very good. Chandulal, now you please take your choice. Chandulal. Hello everybody. Good morning. I am from. First pair jepu na Chandu. First pair jepu. I am Chandulal. I am from Nalagunda district. I am studying degree. My hobbies are learning English and reading books. Very good. Ingo sir jepu. Chandu. First nunchi. Hello, good morning, everybody. I am Chandulal. I am from Srika. Sir, vasun. Chappu, malli chappu. First nunchi chappu. First nunchi chappu. Em kaadu. Repeated. Anta tondaraga evariki raadle. Hello, good morning, everybody. I am Chandulal. I am from Nalagunda. I am studying degree. I am working general store, sir. Kirana general store, you want to say? General store? And Kirana not know, sir. I am maintaining, Anu. I am maintaining Kirana. I am running, Anu. My hobbies, learning English and reading books. Very good. Learning English and reading books. Very good. Okay. Ippudu Shastri, nu cheppidi mari. Nee gurinchi nu cheppuko. Hi, good morning everybody. This is Shastri. I am from Vijayawada. I am working as a lecturer. My hobbies are reading books, listening music, playing cricket, watching TV. Yes, thank you so much. Yes. Ippudu ee round lo chinnaga మన ఫ్యామిలీ గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అందరూ అడల్ట్స్ కాబట్టి అందరికి పెళ్ళిళ్ళు అయింటాయి కాబట్టి ఒకవేళ పెళ్లి కాకపోతే తర్వాత పెడదాము. అప్పుడు అమ్మ నాన్న తీసుకురావాలి. గుర్తుపెట్టుకోండి, మనం పెళ్ళైన వాళ్ళం అయితే మన ఫ్యామిలీ గురించి చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలు అయితే కనుక, ఇప్పుడు రాహుల్ ఉన్నాడు, అతను అన్మ్యారీడ్, సో అతను ఏం చేయాలి, మనకు తల్లిదండ్రుల గురించి చెప్పాలి. మనం పెళ్ళైన వాళ్ళం ఏం చెప్పాలి, కొంచెం మన భార్య మన పిల్లల గురించి చెప్పుకోవాలి. మళ్ళీ తల్లిదండ్రులు తేవద్దు, ఇంకా అవసరం లేదు. ఏంపా అందరు ఓకేనా? రైట్, నాగేశ్ రావు ప్లీజ్ కమ్ ఆన్, యు ఆర్ ది ఫస్ట్ పర్సన్. ఎస్, మైక్ పెట్టుకోవాలి నాగేశ్ రావు అన్న. మైక్ పెట్టుకో. హలో, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. హయం నాగేశ్వరరావు. హయం నాగేశ్వరరావు ఫ్రమ్ హైదరాబాద్. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. I am from Hyderabad. I am Tyler. I am a tailor. I am a tailor. I am a tailor. ఇప్పుడు నీ భార్య పిల్లల గురించి చెప్పు నాగేశ్వరరావు. My wife is name Vijayalakshmi. వద్దు, మళ్ళీ నేమ్ గేమ్ అనొద్దు. My wife is Mrs. కాదు, ఫస్ట్ పేరు చెప్పాలా? My wife is Vijayalakshmi. A housewife. A housewife. Continuation ఉండాలా? Continuation. అన్నయ్య, మీరు ఇప్పుడు అందరు రాసుకోండి ఒకసారి ఈ పాయింట్ రాసుకోండి, మీకు కూడా రాసుకోండి. ఫస్ట్ హాయ్, హలో ఎవరిబడి, గుడ్ మార్నింగ్ అని చెప్పడం ఫస్ట్ గ్రీటింగ్స్, ఆ తర్వాత డిసీజ్ సో అండ్ సో రాసుకోండి. అది వీ హ్యావ్
కొంచెం స్టెప్ బై స్టెప్ నువ్వు కూడా రాసుకోలే. ఓకే సార్. ఫస్ట్ స్టేజ్ గుడ్ మార్నింగ్లు చెప్పుకోవడం, గుడ్ ఈవినింగ్లు చెప్పుకోవడం. తర్వాత సెకండ్ స్టేజ్ ఏంటి, నువ్వు ఎవరో చెప్పుకోవడం, దిస్ ఈజ్ అనడం. తర్వాత నువ్వు ఏ ఊరు, ఏం కథ, అంటే ఎక్కడి నుంచి వచ్చావని, నీ నేటివ్ ప్లేస్ కూడా చెప్పుకోవచ్చు, అక్కడ తప్పేం లేదు. ఓకే. తర్వాత నువ్వు చేస్తున్న ఉద్యోగం పేర్లోనే చెప్పొచ్చు, పేరు కాడే చెప్పేయచ్చు. ఉద్యోగము ఎక్కడి నుంచి వచ్చినావు తర్వాత చెప్పొచ్చు, ఎట్లైనా అది అటు ఇటు చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. తర్వాత నీ ఫ్యామిలీ గురించి చెప్పు, లేదా మీ తల్లిదండ్రుల గురించి చెప్పుకో. ఓకేనా, రెండు స్టేజీలు. ఓకే. సో ఇది ఇది అయిపోయిన తర్వాత నీ తల్లిదండ్రుల గురించి చెప్పుకునే తట్టుంటే తప్పుకో, లేకపోతే భార్య పిల్లల గురించి చెప్పుకో. ఓకేనా. ఆ తర్వాత కొంచెం హాబీస్ గురించి చెప్పు. ఆటికి చాప్టర్ క్లోజ్. ఓకే, రైట్ నౌ. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్. నాగేశ్వర అన్న రాసుకోవాలంటే నిదానము, ఒక రెండు నిమిషాలు కూల్, మేము కూల్ గా ఉంటాం. రాసుకో, బాగా స్టెప్ బై స్టెప్ రాసుకో. చెప్పేటప్పుడు చూసే చెప్పు నిదానంగా, కానీ ఏదో మాట్లాడుతున్నావు, నిజంగా మాట్లాడుతున్నావు మాతో అనే ఫీల్ తో చెప్పు, అంతే, వేరేదేమిలా. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. హయాం నాగేశ్వరరావు ఫ్రమ్ హైదరాబాద్. హయాం ఏ టైలర్. మై హ్యాబిట్స్ వాచింగ్ ఉండు, అంత తొందరగా హాబీస్ కి వెళ్ళొద్దు, భార్య పిల్లల గురించి చెప్పు. మై వైఫ్ ఈజ్ మై వైఫ్ ఈజ్ నేమ్ విజయలక్ష్మి. నేమ్ అవసరం లా, మై వైఫ్ ఈజ్ విజయలక్ష్మి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అదింత కలపై కావాలా, అదింత కలపాల. మై వైఫ్ ఈజ్ విజయలక్ష్మి, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. We have three children. Three children. One daughter. And two sons. Two sons. They are all well settled. Inka konjam cheppalanukunte vaallu em chestunnaru kuda cheppala. They are settled. My daughter, he is living in America. He is in America no, ante living avasaram la. He is America. Working in Google. Working in Google. Very good. Super. My son-in-law working in America, Impojes. We have those children. Two children. One son, one daughter. Very good. I went to America two times. Okay. This is about my family. My elder son working in Google Hyderabad. Very good. He is also working in Google. Very good. Nice. Hyderabad. My elder daughter is working in Hyderabad. Very good. She is also working in Hyderabad. Very good. Hyderabad. My younger son working in Punjab Air Force. He is in Air Force. Very good. Very good. Now he is in Punjab. Very good. Okay. All of your children are well settled. Recently transfer Punjab. Recently he has transferred to Punjab. All settled and I'm very happy. Very happy. Very good. Nice Rana. So idi nee charitra. Tarvata last and final, my hobbies are watching TV. I'm very, very happy అని చెప్పేసి ఫుల్ స్టాప్ పెడితే అయిపోయాపది. ఇప్పుడు నాగేశ్వరరావు సార్ మీరు ఏం చేసినారు మొత్తం చెప్పినారు కదా, నువ్వేం చేయాలా ఈరోజు మళ్ళీ ఒక పేపర్ లిస్ట్ లో టోటల్ కంప్లీట్ గా నీట్ గా రాసుకోవాలా. 100 సార్లు ప్రాక్టీస్ అయ్యి తప్పలేదు, 100 సార్లు ఎక్కడ మిస్టేక్ కాకుండా 100 సార్లు ప్రాక్టీస్ చేయి. ఈడొచ్చి పేపర్ చూసే చెప్పు, నువ్వేం కొత్తగా చెప్పొద్దు. ఓకేనా, రిపీటెడ్ ప్రాక్టీస్ ఎప్పుడైతే చేస్తావో నీవు అంత ఫ్లూయెంట్ అయిపోతావు. అర్థమైందా? ఇప్పుడు కొంచెం గాబరీ ఉంటది, టెన్షన్ ఉంటది, ఏం చెప్పాలా అనే తట్టు ఉన్నావు. ఇవన్నీ కామన్, నువ్వే కాదు ఇక్కడ ఉన్న అందరు కూడా అదే పరిస్థితి. ఓకే, కానీ మనం ఏం చేయాలంటే నీట్ గా మెయింటైన్ చేసి చెప్పడం నేర్చేసుకుంటే ఎప్పుడైనా మనకు ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది అది. ఓకేనా, రైట్, వెరీ గుడ్. నౌ థామస్ అన్న, యువర్ చాయిస్. అనయ్య స్టార్ట్.
Hello, good morning, everybody. This is Thomas Babu. I am from Annavaram, East Godavari district. My habits. Direct both do about your family. Nu konja family ni kalpi ikkada. Okay. My family. My wife is Jyoti. Three children. No. My wife is Jyoti, a housewife. A housewife. Aaj apna neerchko. Okay. My wife is Jyoti. My wife is Jyoti. A housewife. She is a housewife. Very good. Antalendi. Three children. We have three children. First daughter. Madhuri. Super. Second. Joy is Rajasthan. He is working in Jaipur. Jaipur. Second son, degree completed. This is my family. Muguru annavu iddaru gurinchi cheppavu. And third one. First daughter. Madhuri. Okay. Second, Joy. Already Jaipur settled. He settled in Jaipur, right? Okay, very good. Third one. Third son is degree completed. He completed degree. Studying. Okay, no problem. So ikkada first ammai gurinchi meeru explain cheyala. Peru kuda cheppavu. ఎట్లా ఆమె ఇంకా ఇంకా చదువుతుందా లేకపోతే ఆమె ఏమన్నా హౌస్ వైఫా ఇట్లా చెప్పండి. మై డాటర్ ఈజ్ మ్యారీడ్ ఆల్రెడీ అది. సో మై డాటర్ ఈజ్ సోన్ సో పేరు చెప్పు. పేరు చెప్పిన తర్వాత షీఈ్ మ్యారీడ్ మాధురి. మై డాటర్ ఈజ్ మాధురి మ్యారీడ్. మ్యారీడ్ సాల్ ఎనఫ్. మ్యారీడ్. మై సన్ ఇన్ లా best pharmacy medical shop. He is running a very good. He is running a best pharmacy. Okay, right, very good. Okay. Second elder son. Okay. Jaipur. He settled as. He is running a hotel. He is running a hotel management. Right. Okay. Hotel management. Second son, degree completed. Yes. Two years. Very good. Now he is going to study so and so. Ani cheppochu malla. Degree ayipindi kaabatti akka nu rendu rakalga cheppochu. He wants to study so and so ani cheppochu ledha he is searching for the job and kuda cheppochu. Yes, udyogam kosam atla ivanni kuda something positiveness mana maatladite vachede em ledhu pothe vachede em ledhu mana cheppadam nerchukovala mana pillalu gurinchi cheppadam nerchukovala ivanni kuda ippudu nu cheppinavu kada ivanni kuda nenu video isthanu malli meeku aa video chusi mee tappulu mee oppulu meeru correction cheskondi okena tarvata ma minus points maaku mi cheptene maaku telusu endukante maaku ilanti communication level kada telusu sir mana company mana nechukogalutunnam mana class lu undede develop kosam okena sadhyamaina varaku heavy kaakunda 10 mande arthayinda sir ikkada undedi 10 mandi maatrame aa 10 mandi maatrame untadi oka meer anochu em sir meer emanna for example repoduna మీరు డెవలప్ అయిన తర్వాత ఇంకా ఒక 50 మందిని పిలుచుకొని వచ్చేస్తారేమో. సచ్చిన జయుడు రాము సార్ అనేవాడు సచ్చిన జయుడు. నేను ఎక్కడ అడ్వర్టైజ్మెంట్స్ దీని గురించి ఇవ్వట్లేదే, మీరు గమనించండి. ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వట్లా, నాకు మీరే దేవాలయం, మీరే దేవుళ్ళు, మీరే మాకి. నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో మీరు మమ్మల్ని అంత ప్రేమిస్తే చాలు. ఓకే, ఇక్కడ మీరు గమనించండి, 10 మందికి కేవలం 10 మందితో మాత్రమే ఇలా చేస్తేనే మీరు నేర్చుకోగలుగుతారు, మిమ్మల్ని చూసి 4 నేర్చుకోగలుగుతారు. అర్థమైందా? అది కాబట్టి మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లే. ఇంకొకరు వస్తే 4 ఇంకా వస్తే 4 ఆ 4 ఎవరు అనేది మనం చాలా తర్వాత చూద్దాం, తప్పేముంది. ఓకే, కానీ మన 10 మాత్రం ఒక 6 మంచి పికప్ తీసుకోవాలా, నా కోరిక అది. సార్ వన్స్ వీవర్ లైక్ దిస్, మీరే అనాలా సార్ వన్స్ వీవర్ లైక్ దిస్ ఇలా ఉన్నాము, నౌ వీ హావ్ గాట్ సమ్ నాలెడ్జ్ హియర్, వీఆర్ వెరీ వెల్, నౌ వీఆర్
ఏబుల్ టు స్పీక్ సంథింగ్ ఆర్ సంథింగ్ అని అంటే అంతకుమించి ఆనందం లేదన్న. ఓకేనా? ఎస్, వెరీ గుడ్. సో ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ లో ఈ విధంగా ఇండివిజువల్ క్లాసెస్ తీసుకోవడానికి అవకాశం చాలా తక్కువ ఉంది. ఏ కాబట్టి దీన్ని మనము ఉపయోగించుకుందాం. వీ హ్యావ్ టు యూజ్ అవర్ క్లాసెస్. మనం ఈ క్లాస్ ను ఉపయోగించుకోవాలి. ఓకేనా? రైట్, వెరీ గుడ్. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ లో థామస్ అన్న చెప్పాడు, విష్ణు అన్న మీరు స్టార్ట్ చేయండి ఇప్పుడు. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐ ఆమ్ విష్ణు, ఐ ఆమ్ ఫ్రమ్ శ్రీకాకుళం. ఐ ఆమ్ వర్కింగ్ యాజ్ పోలీస్ కానిస్టేబుల్ ఇన్ శ్రీకాకుళం. మై ఫ్యామిలీ డీటెయిల్స్ సార్ అలా అనొచ్చు సార్? వద్దు, అవసరం లేదు. యాక్చువల్లీ ఐ యామ్ మ్యారీడ్, మై వైఫ్ ఇస్ ఆల్సో సార్. సార్ My wife is Rajeshwari. ఇంకా ఉండండి, ఓ విష్ణు, ఇంకా ఉండండి. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఫ్యామిలీ ఆల్సో, లేదా లెట్ మీ టెల్ అబౌట్ మై ఫ్యామిలీ ఆల్సో అని చెప్పు అని చెప్తే ఇంకా బాగుంటది అక్కడ ఆ ప్లేస్ లో. అర్థమైందా? మీ గురించి మీరు చెప్పుకోవడము, ఆ తర్వాత లెట్ మీ టెల్ అబౌట్ మై ఫ్యామిలీ. Let me tell about my family. అంటే లెట్ మీ టెల్ అబౌట్ మై ఫ్యామిలీ, అది ఆ వర్డ్ ఆ సెంటెన్స్ లు కూడా అలా చెప్తే ఇంకా అందంగా ఉంటది అన్నమాట. ఓకే, లెట్ మీ టెల్ అబౌట్ మై ఫ్యామిలీ. మై వైఫ్ ఇస్ సో అండ్ సో. వీ హావ్ 3 చిల్డ్రన్. వీ హావ్ 2 చిల్డ్రన్. ఫస్ట్ వన్ ఈస్, సెకండ్ వన్ ఈస్, థర్డ్ వన్ ఈస్. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకవేళ అమ్మాయి పెళ్ళైంది, షీఈస్ మ్యారీడ్, మై సన్ ఇన్ లా ఈస్ సో అండ్ సో. ఇట్లా స్టెప్ బై స్టెప్ కనుక మనం నేర్చుకుని పెట్టుకునేస్తే ఎప్పుడు భయపడాల్సిన అవసరం లా, చెప్పని చెప్పేస్తాం. అది వెరీ గుడ్, సూపర్. చెప్పన్న, చెప్పు చెప్పు. మై వైఫ్ ఈజ్ రాజేశ్వరి, హౌస్ వైఫ్. I have 2 children. Very good. Children sanaddu eppudaina gaani andaru children sanagurdu. I have 2 children. Sir, we have 2 children. Elder son Sai Teja is working in Wipro company, sir. Second son is continued BTech, sir. Very good. So this is about my family. This is about my family. Ours is a sweet family. అన్న ఏదైనా కానీ ఉప్పును వేస్తే మసాలా కూడా వేసుకునేది నేర్చుకోవాలా ఇంగ్లీష్ లో. కొంచెం వేస్తే మసాలా కూడా వేసేది నేర్చుకోవాలి, అప్పుడే మనం దీంట్లో డెవలప్ అయ్యేది. అట్లా అవర్స్ ఇస్ ఎ ఫ్యామిలీ అనడం, అవర్స్ ఇస్ ఎ స్వీట్ ఫ్యామిలీ అనడం, ఎంత ప్రేమ ఉంటుంది లోపల అది అంతా చూపియాలా. అది రైట్, వెరీ గుడ్. ఇదంతా కూడా మీరు ఏం చేయాలా ఈ రోజు వర్క్, మీకు హోంవర్క్ ఏమప్పా అంటే నేనేం చెప్తున్నాను అనేది మళ్ళీ ఒకసారి క్లియర్ గా ఒక వైట్ పేపరో ఒక రూల్డ్ పేపరో ఒక నోట్సో తీసుకొని చక్కగా రాసుకొని బాగా బైహెడ్ చేయాలి. రేపు వచ్చిన తర్వాత ఇక్కడ మీ ఎగ్జిబిషన్ ఉంటది, మీరు ఎలా చెప్తున్నారో చూస్తాం మేము. మేము అందించడం, ఇక మేము అందించడం వేస్ట్. అర్థమైందా? మీకు మీరుగా చెప్పాలా. రేపు రాంగ్ రాగానే రౌండ్ అప్ కొట్టాలా. ఒకరైన తర్వాత ఒకరు, ఒకరైన తర్వాత ఒకరు, 10 మంది ఉంటారు కాబట్టి రౌండ్ అప్ చేయాలా. రౌండ్ అప్ చేసి నేనైన తర్వాత నువ్వు ఎట్లా చెప్తావు నేను ఎట్లా చెప్తా అనేది ఒక కాంపిటేటివ్ ఉండాలా. ఓకేనా? అది వెరీ గుడ్, వెరీ గుడ్. నౌ లెట్ గివ్ ఛాన్స్ టు మిస్టర్ రాహుల్. రాహుల్ నా చెప్పురా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ రాహుల్. I am from Hyderabad. My mother name, my father name is T.C. Srinivas. My mother undu. Name... Na, undu. My father is T.C. Srinivas. Atha name pan chestunnadu cheppi. My father is finance, working in finance. Working in finance, huh? He is a financier, anu baaguntadi. Financier. Okay. My mother is Madhavi. She is housewife. She is a housewife. I have two siblings. Inkosari cheppu emantivi? I have అన్నదమ్ములు అన్నమాట. మై సిస్టర్ నేమ్ ఇస్ టీమ్ మేఘన. అండ్ మై బ్రదర్ నేమ్ ఇస్ టీ దిషిత్. Yes, this is your bad at of your family. Very good, super. ఇంకా వాళ్ళు ఏం చదువుతారు కూడా చెప్పొచ్చు, ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చెప్పొచ్చు. My sister is BTech second year.
my brother is in the third year. Very good. So this is about my family. Chappu. This is about my family. ఇట్లా చెప్పేటప్పుడేమో లెట్ మీ టెల్ అబౌట్ మై ఫ్యామిలీ రాసుకోండి ఈ మ్యాటర్ రాసుకోండి చెప్పేటప్పుడేమో స్టార్ట్ చేసేటప్పుడేమో లెట్ మీ టెల్ అబౌట్ మై ఫ్యామిలీ సో ఐ యామ్ మై ఆఫీస్ ఇస్ వాచింగ్ టీవీ అండ్ రీడింగ్ బుక్స్ వెరీ గుడ్ రాసుకోండి మీరు ఆ చెప్పేటప్పుడు ఫ్యామిలీని గురించి చెప్పేటప్పుడు లెట్ మీ టెల్ అబౌట్ మై ఫ్యామిలీ ఆ సెంటెన్స్ ఎప్పుడు అది గుర్తుపెట్టుకోండి లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత అబౌట్ దిస్ ఇస్ అబౌట్ మై ఫ్యామిలీ క్లోజింగ్ అనమాట ఇంకా అది దిస్ ఇస్ అబౌట్ మై ఫ్యామిలీ అండ్ నౌ మై హాబీస్ ఆర్ వాచింగ్ టీవీ రీడింగ్ బుక్స్ ఆ విధంగా చెప్పుకుంటే సరిపోయా ఓకే ఫినిషింగ్ లో ఆ విధంగా కొంచెం హాబీస్ గురించి చెప్పేసుకుని అయిపోయింది ఇంకేముంది ఓకేనా రైట్ నెక్స్ట్ ఛాన్స్ టు మిస్టర్ చందులాల్ Hello, good morning everybody. I am Chandulal. I am from Malagunda. Let's meet family. Voice sari raavatledu. Cover. My wife is Bujji. Housewife? రన్నింగ్ కిరణ్ జనరల్ స్టోర్ యా రన్నింగ్ అది నీకు సంబంధం లే ఆయనకు సంబంధం లేదు లే పిల్లలు చిల్డ్రన్ టెల్ మీ అబౌట్ యువర్ చిల్డ్రన్ ఐ ఓన్లీ వన్ సన్ ఐ హావ్ ఓన్లీ వన్ సన్ హిస్ నేమ్ ఇస్ మైక్ రాలే చందు మైక్ రాలా సిగ్నల్ ప్రాబ్లం సిగ్నల్ చాలా ప్రాబ్లం ఉంది నెట్ బాగా మంచి తెప్పించుకోవాలి వీళ్ళు చెప్పు చందు ఐ హావ్ ఓన్లీ వన్ సన్ అన్నావు ఆట వరకు బ్రేక్ ఇచ్చావు కానీ నేను అన్సాటిస్ఫై గా ఉన్నా నీ నెట్ తో కొంచెం బాగుండాలి నెట్ బాగుండాలి మాకు బాగుండాలి నువ్వు కూర్చోవాలి ఒక దగ్గర కూర్చొని అవునా వేరే సరే నాకు నెక్స్ట్ క్లాస్ లో ఏం చేయాలి నువ్వు నెట్ బాగా ఒక దగ్గర స్టేబుల్ గా ఉండాలి కాన్స్టెంట్ గా ఉండాలి ఓకేనా బాగా నీట్ గా ముందర కూర్చొని చెప్పాలి ఓకే రైట్ సో ఇంకా ఎవరున్నారా ఇక్కడ చెప్పేవాళ్ళు సో ఇక్కడ మీకు ఒక క్లారిటీ వచ్చిందా అండి ఇప్పుడు ఫస్ట్ ఏంటి చెప్పండి అందరు చెప్పండి రాసుకోండి కావాలంటే ఒక 5 నిమిషాలు తీసుకోండి టైం తీసుకోండి నీట్ గా రాసేసుకోండి రాసుకొని రేపటికి బాగా చక్కగా ప్రాక్టీస్ చేయాలి రౌండ్ అప్ మీద రౌండ్ అప్ చేయాలి 3 రౌండ్లు కొట్టాలి ఒక గంటలో 3 రౌండ్లు కొట్టాలి అందరు 3 లేకపోతే 4 రౌండ్లు ఇంకొకటి ఇక్కడ ఇంకొక విషయం ఉంది మనము ఇంటర్వ్యూ సెషన్స్ లో పోయినప్పుడు ఇవి పనిచేయవు ఇంటర్వ్యూ సెషన్స్ లో పోయినప్పుడు ఇవి పనిచేయవు ఇంటర్వ్యూ సెషన్స్ లో ఏముంటాయి ఎక్కువ శాతం నువ్వు ఎక్కడ చదివినావు నీ క్వాలిఫికేషన్ ఏంటి నువ్వు ఎక్కడ చదివినావు తర్వాత నీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి ఎక్కడైనా పని చేసిన ఎక్స్పీరియన్స్ లో అడుగుతాడు వాడు ఇంటర్వ్యూస్ లో నువ్వు ఎక్కడైనా పని చేసావా హౌ మెనీ ఇయర్స్ యూ హావ్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతాడు అవన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది అర్థమైందా ఇవన్నీ ఎవరికి వర్కౌట్ అవుతాయి పిల్లలకి అర్థమైందా అప్కమింగ్ స్టూడెంట్స్ అంటారు వాళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ గో టు ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ పోవాలన్నప్పుడు ఇవన్నీ నేర్చుకుని పోతారు వాళ్ళది వేరు ఆ కాన్సెప్ట్ వేరు ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కాబట్టి నో నీడ్ టు టెల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాల్సిన అవసరం లా ఓకే సో ఇంతవరకు మీరు విన్నవి మీరున్న పరిస్థితికి మీది కరెక్ట్ ఇప్పుడు మీరు రాసుకునేది ఏదైతే ఉందో అది చెప్పుకున్నా చాలు ఓకేనా ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఒక నేనే ఒక ఇంటర్వ్యూలో వెళ్ళి నేను మాట్లాడాలి అనుకుంటే గనక అని అనుకుంటే నువ్వు చెప్పొచ్చు పలానా చోట నేను పని చేస్తున్నాను ఐ హావ్ సో మెనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఐ హావ్ సో మెనీ అవార్డ్స్ రివార్డ్స్ అన్ని రకాలుగా నువ్వు చెప్పుకోవచ్చు తప్పేం లేదు ఓకేనా అది ఇంకా ఈ విషయంగా ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి ఈ విషయంగా చందులాల్ మ్యూట్ చేసుకో సౌండ్ వస్తా ఉంది ఎక్కడో వస్తున్నావు నువ్వు మ్యూట్ పెట్టుకో కొంచెం ఇబ్బంది ఉండదు తర్వాత వీడియో ఆన్ చేయి రైట్ సరే మీకేమైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి విష్ణు అన్న కానీ నాగేశ్వరరావు కానీ తామస్ అన్న కానీ
చాలా బాగుంది సార్, చాలా బాగుంది. అంత బాగుంది సార్, డౌట్స్ డౌట్స్ క్లారిఫికేషన్స్ ఏదైనా రాసుకోవడంలో కానీ బాగా నోట్స్ తీసుకోండి. వీడియో ఉంటది కదండి ఇది, ఇది నేను ఇస్తాను, వీడియో కూడా నేను ఇస్తాను, కొంచెం మీకు అది సపోర్టింగ్ గా ఉంటుందని భావిస్తున్నాను. సాధ్యమైనంత వరకు రాసుకుంటాం. ఓకే ఓకే, రాసుకోండి చక్కగా, ప్రాక్టీస్ అయితే చేయండి, డే బై డే ఇంప్రూవ్మెంట్స్ కనిపించండి. నాకు కావాల్సి నేను కోరుకునేది ఏమంటే డే బై డే ఇంప్రూవ్మెంట్ అయితే కావాలి. ఎక్కడ తగ్గొద్దు, ఎక్కడ తగ్గొద్దు. తర్వాత ఇంకొకటి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెకండ్ రిపీట్నెస్ సెంటెన్స్లు రాకూడదు. ఒకసారి చెప్పిన సెంటెన్స్ మళ్ళీ సెకండ్ టైం చెప్పడానికి ప్రయత్నించకూడదు. మనము ప్రయాణం చేస్తుండేటప్పుడు వెనక తిరిగి చూడకూడదు అన్నట్టు, ఓకే, ముందుకు సాగిపోవడమే. అట్లా కావాలంటే నెక్స్ట్ టైం మళ్ళీ కరెక్షన్ చేసుకుని మళ్ళీ చెప్పాలి, అంతేగాని అక్కడదక్కడ మళ్ళీ రిపీటెడ్ గా చెప్పుకుంటూ కూర్చోకూడదు. మై నేమ్ ఈజ్, మై నేమ్ ఈజ్, మై నేమ్ ఈజ్ అనకూడదు. అట్లా రిపీటెడ్ గా ఎప్పుడు చెప్పకూడదు. ఒకసారి చెప్పు రాహుల్, ఇప్పుడు చెప్తే బాగా చెప్పావు కాదు, ఇంకా బాగా చెప్పాలా, ఇంకా బాగా చెప్పాలా. ఇది ఇంకా స్టార్టింగ్ కదా రాహుల్, మనం 100% ఎప్పుడు పోలేం. ఈవెన్ మీ ఆల్సో యూ ఆల్సో ఎవరే కానీ 100% పోలేరు. మనము డైలీ డైలీ ప్రాక్టీస్ చేయాల బా, రైట్, బా. వితౌట్ డూయింగ్ ప్రాక్టీస్ యు ఆర్ నాట్ ఏబుల్ టు టెల్ టుడే. నిన్న ప్రాక్టీస్ చేయకపోతే ఈ రోజు నువ్వు చెప్పవు, అది గుర్తుపెట్టుకో ఎప్పుడైనా కానీ. అట్లా సో నిన్నటి ప్రాక్టీస్ ఈ రోజు మనకి పాజిటివ్, అంతేగాని మనం నిన్న ఏం చేయలేకపోతే ఈ రోజు ఏం మాట్లాడవు, ఇక్కడ ఈ రోజు కూర్చుంటావు ఇంకంతే. అట్లా సరే, రేపు మాట్లాడతారు సార్, ఎంత బాగా మాట్లాడతారు మీరే ఎందుకు కానీ. అదే అదే, సో రిజల్ట్ ఉంటది అన్న, రిజల్ట్ ఉంటది. ఎవరైతే కష్టపడతారు వస్తుందండి, ఏం కాదు, ఎప్పుడు చేయలేదు మనం, ఎప్పుడు కూర్చున్నాం చెప్పండి, చిన్నప్పటి నుంచి ఎవరు చెప్తారు. మరి చిన్న చిన్న విషయాలే, మనమేం పెద్ద మాట్లాడాల్సిన అవసరం లే, చిన్న చిన్నవే చెప్పడానికి రాదు అన్నప్పుడు ఎట్లా. ఇదంతా కూడా అడ్వాన్స్డ్ స్కిల్స్ లో స్టార్టింగ్ అండి, బేసిక్. ఇది యాక్చువల్ గా చెప్పాలంటే బేసిక్. ఇవన్నీ రాకోకుండా మనం ఏ ఇంగ్లీష్ మాట్లాడతాం చెప్పండి. సో ఎక్కడ పోయినా కూడా ఇవి ఫస్ట్ ఉండాలా. మనం ఎవరు ఎవరు నువ్వు ఎవరా అంటాడు వాడు, కొత్త వాళ్ళ దగ్గర పోతే ఎవరు నువ్వు అంటాడు. కాబట్టి ఇవన్నీ ఉండాలి. కాబట్టి మీట్ గ్రీట్ ఇంట్రడ్యూసింగ్ మై సెల్ఫ్ అండ్ సెల్ఫ్ ఇంట్రడ్యూసింగ్ అంటారు దాన్ని. తర్వాత ఇంట్రడ్యూసింగ్ అదర్స్ వస్తుంది. ఇది దీంట్లో నువ్వు దిట్టవైతే బాగా నేర్చుకుంటే తర్వాత ఇంట్రడ్యూసింగ్ అదర్స్ అంటే వేళ ఇప్పుడు థామస్ అన్న ఇక్కడ ఉండే వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాడు రామ్ సార్ కి. అట్లా నాగేష్ రావు ఇంట్రడ్యూస్ చేస్తాడు, రాహుల్ ఇంట్రడ్యూస్ చేస్తాడు, విష్ణు సార్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు, శాస్త్రి అన్న ఇంట్రడ్యూస్ చేస్తాడు, ఇట్లా చందులాల్ని ఇంట్రడ్యూస్ అందరినీ. ఇది ఒక తంత అనమాట. ఇదంతా వారం రోజుల క్లాసులు ఇవి, తమసలు కాదు. కానీ దీంట్లో మీరు ఎట్లుండాలంటే ఒక్కసారి బాణం వదిలినామా రప్ప 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 చెప్పుకుని పోయేటట్టుగా తయారు కావాలా. అర్థమైందా సార్? ఇన్ని రోజులు మేము చెప్పనీకి వస్తుందిలే, ఈ రోజు మేము చెప్పనీకి వస్తుంది, బాగా హ్యాపీగా అని చెప్పాలా. ఇన్ని రోజులు చదువుకున్నది ఇప్పుడు చూస్తుంటే బాగా బాగా అనిపిస్తుంది సార్. దిస్ ఈస్ టోటలీ డిఫర్. ఇది వేరు, ఈ కాన్సెప్ట్ వేరు. ఈ కాన్సెప్ట్ చేయాలంటే ఇన్ని రోజులు వేరు. ఎందుకంటే ఒకేసారి ఒక 50 మంది ఉంటే తప్ప ఈ క్లాసులు రన్నింగ్ కావు. 50 మంది ఉంటే ఇంగ్లీష్ రాదనేది నా కాన్సెప్ట్. అర్థమైందా? ఇప్పుడు ఏదో అమౌంట్ ఫీజు పెట్టి రమ్మంటే అందరూ వచ్చేస్తారు, వస్తారు వస్తారు రాదన్ను. కానీ వచ్చిన తర్వాత వాళ్ళకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? లో స్టూడెంట్స్ ఉండాలి, లెస్ స్టూడెంట్స్ ఉండాలి. అర్థమైందా? లిమిటెడ్ స్టూడెంట్స్ ఉండాలి. మనం మనమే 50 మంది ఉంటే నువ్వేం మాట్లాడతావు గంటలో? ఇప్పుడు నేను అరిచిపోవాల్సిందే తప్ప నువ్వు ప్రాక్టీస్ జరగదాడా? గ్యారంటీ నాది. టైం అయిపోతుంది, అంతసేపు టీచర్ కి అయిపోతుంది టైమ్, టీచర్ కి అయిపోతుంది, నెలసరి అయిపోతుంది, స్టాండ్ అప్ అని ఉంటది. కానీ అది కాదు పద్ధతి, అది కాదు. ఇది 10 మెంబర్స్, ఇది 10 మెంబర్స్ మాత్రమే. తర్వాత చెప్పకూడదు మాట. ఇప్పుడు నేను ఒకసారి చిన్న మాట చెప్తున్నా, నేను ప్రేమతో మీ వరకు, మీ మన మన వాళ్ళు, మన 10 మందికి మాత్రమే నేను 500 అన్నా పర్ మంత్. వేరే స్టూడెంట్లకు వేరే అమౌంట్లు ఉంటాయి, అది మీ దగ్గర చెప్పకూడదు, దట్ ఈస్ వెరీ రాంగ్. మీ దగ్గర మాట్లాడను నేను, మీరు మాత్రం నా ఫస్ట్ స్టూడెంట్లు, నా లవ్లీ స్టూడెంట్లు మీరంతా, నా వాళ్ళు మీరు. ఓకే, సో ఇక్కడ మీ దగ్గర నేనేమి ఆశించట్లేదు, మేము ఎవరు ఆశించాం మీ దగ్గర. కానీ నెక్స్ట్ వస్తారు చూడండి, నెక్స్ట్ బ్యాచ్ ఉంటది కదా, మీ ఇచ్చే రిజల్ట్ మీద మేము వాళ్ళ దగ్గర వసూలు చేస్తాం. నేను డైరెక్ట్ చెప్తున్నా ఈ మాట.
అర్థమైందా? మీరు బాగా రిజల్ట్ చూపించండి, మీరు అదృశ్య జాతకులు, బాగా రండి. ఒక 6 నెలలు కష్టపడండి, ఎక్కువేమొద్దు. 6 నెలల్లో చాలా డెవలప్ అవుతారు. మీ డెవలప్మెంట్స్ తీసుకుపోయి మేము వేరే వాళ్ళకి చూపించి ఇప్పుడు రండి మీరు లోపలికి అంటాం. కానీ ఎక్కడ పోయినా వాల్యూ ఒకటే ఉంటది. అర్థమైందా? నేను మీ దగ్గర ఒక అమౌంట్ విషయం కానీ లేకపోతే ఎంత ఇచ్చారు వీళ్ళు అని నేను అడగట్లా. మీరు మా వాళ్ళు, మీది వేరు, కానీ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకు మాత్రం మేము దండుతాం, అది మాత్రం గ్యారంటీ. అది ప్రేమతో చెప్తున్న మాట అది. కానీ మీరు నాకు సపోర్టర్, మీరు మీరు లేకపోతే నేను ఈ బ్యాచ్ కూడా ఉండదు కదా నాకు. అది సో మీ 10 మంది సెటిల్ అయినారు, ఇంకా బాగుంది బాగుంది ఈ బ్యాచ్, బాగా డైలీ వస్తున్నారు, బాగా నేర్చుకుంటున్నారు అంటే నెక్స్ట్ స్టెప్ లో మేము 1000 పెడతామా, 2000 పెడతామా. ఎందుకంటే వీఆర్ డూయింగ్ హార్డ్ వర్క్, మా శాస్త్రి స్వామి కానీ మేము కానీ మా టీం కానీ మీకోసం ఉన్నాం. అర్థమైందా? సో ఇక్కడ 10 మందే తీసుకుంటున్నాం కాబట్టి అందరూ బతకాలి కదా. మీరు ఒకసారి క్లారిటీ తీసుకోండి. 10 మందే ఉన్నప్పుడు హెవీ అమౌంట్ అవుతుంది, అక్కడ హెవీ అమౌంట్ అవుతుంది. హెవీ అమౌంట్ అయినప్పుడు ఏమైపోతుంది అంటే 10 మందే ఉంటారు, రిజల్ట్ బాగా వస్తుంది. అర్థమైందా? అది సో అందుకనే మీ వరకు చెప్తున్నా, ఇట్ ఈస్ ద లవ్లీ క్లాసెస్. మీరు మాత్రం మాకు ఒక సపోర్టర్స్ ఫస్ట్ బిగినింగ్, ఓకేనా? సో అది మిమ్మల్ని బాగా డెవలప్ చేస్తూ మీ వీడియోస్ కూడా మేము యూట్యూబ్ లో పెడతాం కాబట్టి మిమ్మల్ని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యి రావాలి. ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యి మిమ్మల్ని చూసి, సార్ మేము ఎంత ఫీజు అయినా కడతాం సార్, నాకు అట్లాంటి క్లాసులు కావాలని అంటారు. ఈ రోజు కాకపోతే రేపు అంటారు, వస్తుంది, మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరు ఇండైరెక్ట్ సపోర్ట్ మాకి, ఓకే? కాబట్టి మీ గురించి నేను ఏం ఆలోచన చేయట్లేదు. మీరు బాగుపడండి, మీరు అదృశ్య జాతకులు వచ్చినారు, బాగా యూజ్ చేసుకోండి. తర్వాత హోంవర్క్ కంపల్సరీ చేయండి. రామ్ సార్ తో పోయి కూర్చుంటేనే మేము నేర్చుకోవాలి. ఇక్కడ నా దగ్గర ఉండేది మీరు 20% మాత్రమే. మీ ఇంట్లో మీరు చేసే ప్రయత్నం మీకు 75% ఉంటుంది అన్న. 25% ఇక్కడ రాము సార్తో వచ్చేది ఎందుకు? తెలియని విషయాలు తెలుసుకోవడానికి, ఆ తెలుసుకున్న విషయాలను మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి, ఓకేనా? అది సో అది. తర్వాత మీ ఇంట్లో పిల్లలతో కానీ మీ కుటుంబ సభ్యులతో, వైఫ్ తో ఈ రోజు నుంచి ఇట్లా మాట్లాడండి. వాళ్ళతో కూడా ఇంట్రడ్యూస్ చేయించడం, వాళ్ళకు కూడా చెప్పడం, ఇలా చేయించాలి. సరే, ఇంట్లో అదే అవకాశం ఉంటే చేయండి, లేకపోతే లేదు. కానీ ఇక్కడ మాత్రం ప్రాక్టీస్ చేసి రండి. ఏంబా అది? ఓకే ఓకే, రైట్ అమ్మా. శాస్త్రి, హలో శాస్త్రి, ఒక 5 నిమిషాలు నువ్వు తీసుకోవాలి. నేను పోతున్నా. ఎస్ సార్, ఐఎమ్ లీవింగ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ రెస్పాన్స్. చాలా హ్యాపీగా ఉంది. మా సార్ ఇప్పుడు ఒక 10 నిమిషాలు మీ క్లాస్ తీసుకుంటారండి. ఓకే, రైట్ రైట్ రైట్, ప్లీజ్ కంటిన్యూ శాస్త్రి. రైట్, నమస్తే సార్. హలో సార్, ఎవరైనా అందరం చెప్పిస్తాం సార్, మళ్ళీ ఎవరైనా రిపీట్ గా మళ్ళీ ఎవరైనా చెప్పమంటే చెప్పండి, పర్లేదు చెప్పండి, ప్రాక్టీస్ చేద్దాం సార్. సార్ నేను చెప్పనా సార్? చెప్పండి చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. బుక్ చూడదండి, డైరెక్ట్ చెప్పడానికి ట్రై చేయండి. అలాగే సార్, అలాగే సార్. పేపర్ చూడకుండా హ్యాపీగా డైరెక్ట్ అలాగే సార్, అలాగే సార్. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ విష్ణు. ఐఎమ్ ఫ్రమ్ శ్రీకాకుళం. ఐఎమ్ వర్కింగ్ యాజ్ పోలీస్ కానిస్టేబుల్ ఇన్ శ్రీకాకుళం. మై హ్యాబిట్స్ ఆర్ లెర్నింగ్ ఇంగ్లీష్, రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ టీవీ. Let me tell about my family. My wife is Rajeshwari, housewife. I have 2 children. Okay. My elder son Sai Teja is working in Wipro company at Hyderabad. Second son is studying BTech. Continued, sir. Okay. This is my family, sir. Okay. Next, who will talk? Thomas Babu, sir. Okay, sir.
Hello, good morning, everybody. This is Thomas Babu from, I am from Annavaram East Godavari District. అన్నా బుక్ చూడకు, ఓపెన్ గా చెప్పి. అంతే ఓపెన్ గా చెప్పి. ఆ బుక్ చూడలేదు. ఆ మామూలుగా చెప్పి. ఆ మామూలుగా జనరల్ గా అలాగా మనిషితో మాట్లాడినట్టు. ఆ మామూలు ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. ఫేస్ టు ఫేస్ మాట్లాడినట్టు. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. దిస్ ఇస్ థామస్ బాబు. ఐ యామ్ ఫ్రమ్ అన్నవరం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. Let me about my family. My let me tell you, Mrs. Jyoti, three children. I have three children. Okay. First, elder son Joy, second son Paul, first daughter Madhuri. Okay. My daughter married. She wife my son-in-law best pharmacy medical shop. Maybe. Oh, he's the owner. First son Joy, Jaipur. Settled. Second son. Second son. Degree completed. Okay. This is about my family. Next year, chapter. Thank you for opportunity. Okay. Thank you for okay. Given opportunity. Given opportunity. హలో గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఐ ఆమ్ నాగేశ్వరరావు ఫ్రమ్ హైదరాబాద్. ఐ ఆమ్ ఏ టైలర్. ఐ ఆమ్ వర్కింగ్ ఏ టైలర్. వీ హ్యావ్ త్రీ చిల్డ్రన్. One daughter, two sons. Daughter is working in Google. She is working in Google. Google. My son-in-law working in Infosys. Okay. Elder son working in Google in Hyderabad. Okay. Elder daughter working in Hyderabad. Okay. Younger son working in airports. Okay. Son airports. Airports in Punjab. Okay. I am show FE. This I is you. There are all settled. This is about your family. This is about my family. This is about okay. This is my family. Next door, Rahul. I tell. Ma, chepu. Good morning, everybody. I am Rahul. I am from Hyderabad. I tell about my family. Okay. My father is Tishinos. My father in working finance department. Okay. Finance department. My mother is the mother. Okay. She is homemaker. Okay. Homemaker. Okay. I have
two siblings and our sir. Siblings. Two siblings. Okay. Siblings. My sister name is Megana. Okay. My brother name is Dikshit. Dikshit. Dikshit, okay. My sister's education is B.Tech. Okay. My brother's education is with inter first year. He's studying in first year, inter first year. This is about my family. Okay. Thank you, Rande. Thank you. Okay. Ekono ta last Chandulal garu ta sir. Ha Chandulal garu cheppandi. Anna. Anna cheppanna. Okay. Hello, good morning everybody. I am Chandulal. Okay. I am from Nalagunda. I am studying degree. Okay. My wife is housewife. I have only one children. Okay. What he is doing? My name is Sunar Chappan. He is studying or he is working? I am present. Okay. Running general store. Okay. You are running. Okay. I am working general store. I am running general store. Okay. My hobby is learning English and reading books, sir. Okay. I about my family. అందరు అయిపోయిందా ఇంట్రొడక్షన్? అందరం సెకండ్ టైం చెప్తాం. ఓకే, ఇట్లా ఇప్పుడు ఈ రోజు అంతా బుక్ చూసి చెప్తున్నారు కదా, అంటే రాసుకోవడం ఈరోజు రేపు ఏం చేస్తారంటే, మీరు అసలు బుక్ చూడకుండా ఇవాళ చెప్పండి. ఇవాళ చేసింది కాన్ఫిడెంట్ గా అసలు ఇంకా మళ్ళీ బుక్ చూడు అంటే ఒక పర్సన్ ఆపోజిట్ మీతో ఉన్నట్టు మాట్లాడేసారు, బాగా చెప్పారు అందరు. రాలే ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తుంది మీకు. సెకండ్ టైం అందరు బాగానే చెప్పారు సార్. అదే అవును, బాగా చెప్పారు. అదే ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తుంది. ఈ రోజు వరకు చెప్పారు బుక్ చూసి సార్. రేపు డైరెక్ట్ గోడ చూసి చెప్తున్నది. మీ ఎదురు ఒక పర్సన్ ఉన్నట్లు లేదా ఎవరైనా కూర్చోబెట్టుకోండి, పర్లేదు. ఎందుకంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుందంట, అంటే ఆపోజిట్ పర్సన్ తో మాట్లాడేటప్పుడు మనకు స్ట్రైట్ చూడాలి, ఇంకో టెన్షన్ పడకుండా. మనం ఏదో ఇబ్బంది పడుతుంటే వాళ్ళ అవతలాలు తెలియకుండా మాట్లాడేసారు. ఓకే సార్. ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తుంది. ఓకే, ఫ్రీ టైమ్ లో ఒక టీ తాగేటప్పుడు, మీరు పొద్దున ఏం చెప్పారు, ఏదన్నా వర్క్ చేసేటప్పుడు ఇలా మాట్లాడాము అని మనం ఏమంటారు, హ్యాబిట్స్ మార్నింగ్. రేపు ఏం చెప్పాలి, ఇంకొని యాడ్ చేయాలి మీరు. నేను మార్నింగ్ టైం కాఫీ తాగుతా, లంచ్ టైమ్, డిన్నర్ టైమ్ ప్రాక్టీస్ చేస్తుంటే మనకు వాకింగ్ పోయి అలవాటు ఉంటుంది, అట్లా డైలీ యాక్టివిటీస్ కూడా మీరు యాడ్ చేసి చెప్పాలి రేపు. చెప్పు రాహుల్. ఏదన్నా
రోజులో ఏ పని చేసినా అవన్నీ అలవాటు కింద మన అలవాటు అందరు ఏం చేస్తున్నారంటే మీరు అందరు ఏం చేస్తున్నారు ఒక రెండే చెప్తున్నారు రీడింగ్ బుక్స్ టీవీ వాచింగ్ టీవీ అంతే సార్ అన్ని చెప్పాలి వేరే వేరే తగ్గ సొంతంగా ఏది అలవాటు ఉందో అంతే వాకింగ్ వెళ్ళాము గ్రౌండ్కి వెళ్తాను ఇలా వాకింగ్ అంటే కొన్ని యాడ్ చేసుకుంటూ పోతే మనకు ఇంకా 2 MC వస్తుంది అన్నమాట రేపు మార్నింగ్ మళ్ళీ 9 వచ్చేయండి ఓకేనా ఓకే సార్ బై థ్యాంక్ యూ సార్ రావులు ప్రాక్టీస్ చేయి బాగా ఓకే సార్ రేపు కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసి చెప్పాలి అలాగే సార్ థ్యాంక్ యూ సార్ బుక్ పెట్టుకోదండి మార్నింగ్ యాజువల్ అంటే విష్ గ్రీటింగ్ ఎట్లా ఉంటుందో అట్లా హ్యాపీ మన 5-6 అంతే మీ గురించి వర్క్ ఫ్యామిలీ గురించి డైరెక్ట్ చెప్పేశారు అలాగే సార్ 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 ఓకే బాయ్ అండి సార్ సార్ విష్ణు గారు సార్ సార్ చెప్పండి మా పాప కూడా 4 ఇయర్స్ ఇప్పుడు అండి సార్ సార్ ఫస్ట్ ఫస్ట్ సార్ ఫస్ట్ గూగుల్ కన్నా ఫస్ట్ హైదరాబాద్ లో 4 ఇయర్స్ సార్ సార్ మా వాడు ఇంకా జూనియర్ సార్ ఇంకా 1.5 ఇయర్ అయింది ఎక్కడ హైదరాబాద్ గచ్చిబౌలి గచ్చిబౌలి ఫస్ట్ మా పాప ఫస్ట్ జాబే అది 4 ఇయర్స్ చేసిందండి తర్వాత అందరూ వెళ్ళిపోయింది గూగుల్ అలాగే సార్ అలాగే సార్ ఓకే టైం అయినట్టుంది సార్ ఇంకా ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే బై బోత్ ఆఫ్ యూ బై బై ఓకే థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఎవ్రీబడి థ్యాంక్ యూ టు ఆల్ ఎవ్రీబడి థ్యాంక్ యూ టు ఆల్ ఓకే ఓకే అన్న అలా బాగా చెప్పు అన్న సరే మళ్ళీ టుమారో సేమ్ క్లాస్ ఓకే బాయ్ సార్ సార్.